అందరికి నమస్కారం, వెల్కమ్ టు భారత్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిస్థితుల మధ్య నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు సిబిఎన్ 4.0 దూసుకుపోతున్నారు. 30 రోజుల్లో 100 అడుగులు అంటే 30 రోజుల్లో ఏం పనిచేశారు? ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఆయన ఏం చేశాడు అనే దాని మీద ఒక చిన్న లుక్ ఇద్దాం. సిబిఎన్ 4.0 చంద్రబాబు నాయుడు 1 నెలలో 100 అడుగులు వేశారు. ఒక్కసారి ఏం చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసినట్టయితే, 4 రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే పెన్షన్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రామ వాలంటీర్లు లేరు కాబట్టి ఇది సరిగ్గా చేయలేరు అని చెప్పారు. కానీ సాయంత్రం 6:30 అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు 98.87% పెన్షన్లు పూర్తి చేసి సచివాలయం ఉద్యోగుల చేత సభాష్ అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు. నిజంగా చూసుకున్నట్టయితే అనుభవం ముద్ర కనిపించిందని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు ప్రజా జీవితాల్లో వెలుగు, ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. అంటే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీని నిర్వహించడంతో పాటుగా ప్రజల్లో ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చింది అని చెప్పి వాళ్ళు ప్రజలంతా కూడా వాళ్ళు శాంతియుతంగా హ్యాపీగా సంతోషంగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రంలో అశాంతి లేదు, అధికార అహంకారానికి అసలు చోటే లేకుండా ఉంది, అకృత్యాలకు స్థానం లేదు, హంగామా హడావుడి లేనేలేవు అంటూ ఎవరైతే ప్రజలు 1 నెల రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ సిబిఎన్ 4.0తో మరింత దూకుడుగా ఆయన ముందుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళటానికి. ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆయన చెప్పారు 1994 నాటి చంద్రబాబు నాయుడు చూస్తారు అని చెప్పారు. 1994 నాటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉండేవాడు, ఏ విధంగా ముందుకు దూసుకెళ్లేవాడు, అలాంటి చంద్రబాబు నాయుడు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటి చెప్పిన నిజమైన ప్రభుత్వం టీడీపీ అని చెప్పి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజుల పాలనలో అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏంటి అని మనం చూస్తే, 5 ఏళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు క్షణం కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 4 రోజుల పాలనలో తనదైన మార్కు చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితి నుంచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ పోతున్నారు చంద్రబాబు నాయుడు. 4 రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలకమైన నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి కూడా అడుగులు వేసింది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు అనుభవం యొక్క ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది, ప్రజల జీవితాల్లో వెలుగు, ప్రభుత్వంపై నమ్మకం కనిపిస్తుంది. వ్యవస్థలను గాడిన పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రక్షాళన మొదలు పెట్టాడు. వ్యవస్థలన్నింటినీ గాడిన పెడుతూ ప్రక్షాళన మొదలు పెడుతూ దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లేందుకు అన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతో పాటుగా రాష్ట్రంలో అశాంతి లేదు, అధికార అహంకారానికి చోటు లేదని చెప్తున్నారు, అకృత్యాలకు స్థానం లేదు, హంగామా హడావుడి లేని లేదు, సింపుల్ గవర్నమెంట్, దాంతో పాటుగా ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది ముద్ర కనిపిస్తుంది ఈ యొక్క ప్రభుత్వంలో అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే పరదాలు, బారికెట్లు, చెట్లు కొట్టేటాలు లేని లేవు. సిబిఎన్ 4.0లో మరింత దూకుడుగా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చెప్పి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు ఇస్తూ తమ యొక్క ఏదైతే ముందుగానే చెప్పిన అభివృద్ధిని కూడా వాళ్ళకి దరి చేయడానికి ఎన్నో కంపెనీలు కూడా తీసుకొస్తూ దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. దాంతోపాటు ఏదైతే అధికారం చేపట్టిన మొదటి రోజే కీలక ఫైల్ మీద సంతకం చేయటం కూడా చాలా మందికి, ఎవరైతే ప్రజలు ఇచ్చిన మాట మీద చంద్రబాబు నాయుడు నిలబడతాడు, ఆ మాట కోసం ముందుకెళ్తాడు అన్నట్టు కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆయన ఏదైతే బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే 5 కీలక ఫైల్ పై సైన్ చేశాడు. ఒకటొచ్చి
మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. 3,000 నుండి పెన్షన్ ని ఒకేసారి 4,000 పెంచారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు. నైపుణ్యం గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్ లోను 5 అంశాలకు కూడా ఆమోదం తెలియజేశారు చంద్రబాబు నాయుడు. దాంతో పాటుగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఆయన 4,408 కోట్ల పింఛన్ల పంపిణీలో పంపిణీతో సంక్షేమ పండుగకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. అందరి చేత, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చేత కూడా శుభాష్ అనిపించుకున్నారు అన్నట్లు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఆగస్టులో 183 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క వేగంగా పనులు చేపడుతుంది. దీనికి సంబంధించి 183 అన్న క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ముందుకెళ్తుంది అని చెప్పొచ్చు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు అందజేతకు సన్నాహాలు చేస్తున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వారం రోజుల్లోనే పోలవరం క్షేత్రస్థాయి పరిశీలన, ఆయన పర్యటన కూడా చేశారు. దాంతోపాటు 2వ పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టాడు చంద్రబాబు. దాంతోపాటు విధ్వంసాన్ని ప్రజలకు వివరించాడు. అక్కడ వాళ్ళు చేసిన ప్రజావేదిక ఏ విధంగా కూల్చేశారు అనే దాని మీద కూడా అక్కడికి వెళ్ళి పర్యటించి ఆ యొక్క వివరాలను కూడా ప్రజలకు తెలియజేశారు. దాంతోపాటుగా అట్టాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ఇష్టపడిన సీఎం ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేశారు. రచ్చబండ మీద కూర్చొని పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా ప్రజలని, ఏదైతే పింఛన్ ఇస్తానికి ఆయన ఏదైతే ఉదయం 6 గంటలకే పింఛన్దారుల వద్దకు వెళ్ళి అక్కడ పింఛన్ ఇచ్చిన పరిస్థితి, ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా పింఛన్లు ఇచ్చి నిజంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడటానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు అని చెప్పి ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్విన్కు నిబంధనల పేరుతో పెన్షన్ తీసేసిన గత ప్రభుత్వం నాడు దానిపై ట్విట్టర్లో సెల్ఫీ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తించుకొని జిల్లాలోనే మొదటి పెన్షన్ను దివ్యాంగురాలైన సీమా పర్విన్కు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మచిలీపట్నంలో. నిజంగా అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను అధికారం తర్వాత నిలుపుకున్నాడు అని చెప్పొచ్చు. దాంతోపాటు కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించాడు సీఎం. దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి 5 లక్షల సాయం అందించడంతో పాటు నెలకు 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చి తమ యొక్క మంచి మనసును చాటుకున్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్కడైనా తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని కూడా అధికారులకి సూచించాడు చంద్రబాబు నాయుడు. నిజంగా ఇది ఒక గొప్ప విషయం, మంచి విషయం చెప్పొచ్చు. హడావుడి లేని సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, పాలన ఎఫెక్టివ్ గా ఉండాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. గాడి తప్పిన శాంతి భద్రతలపైన సీరియస్ గా దృష్టి పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా క్రైమ్ జరిగితే వెంటనే పోలీస్ వ్యవస్థ కానీ దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యే తీరు మారిపోయిందని చెప్పొచ్చు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరిపాలెంలో మహిళ అత్యాచారం హత్య జరిగిన వెంటనే స్పందించిన సీఎం నిందితులను 48 గంటల్లోనే పట్టుకోవాలని హోంమంత్రి డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పట్టుకున్నారు, 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అనకాపల్లిలో బాలికను చంపిన దుర్మార్గుడు అరెస్టు చేస్తారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసింగ్ లో కనిపిస్తుంది ఈ విధమైన మార్క్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా ఏ విధమైన తప్పు చేయాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉంటాడు అని చెప్పి భయంతో ఎవరు కూడా క్రైమ్ జోన్కి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పొచ్చు. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో సీఎంఓ చొరబతో అక్కడ 50 లక్షల పరిహారం కూడా అందించారు ప్రభుత్వం తరపు నుంచి. దాంతోపాటు ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ పర్యటనను ఆంధ్రప్రదేశ్కు కావలసిన ఏదైతే విభజన హామీలు అవ్వచ్చు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలి, ఆంధ్రప్రదేశ్ పోలవరం కానీ అమరావతిని కానీ పునర్నిర్మించుకుంటానికి, పోలవరం కట్టుకుంటానికి ఏ విధంగా కేంద్ర సహాయం తీసుకోవాలి అనే దాని మీద ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు తమ యొక్క పర్యటన కూడా సక్సెస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళకి వివరించిన పరిస్థితి, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కూడా కేంద్రంతో మాట్లాడారు సీఎం. దాంతోపాటు గత సీఎం ఢిల్లీ పర్యటన సొంత పనుల కోసం, నేటి సీఎం పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. నెక్స్ట్, మరోవైపు వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాలను ఆయన విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన పోలవరంకి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు, అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు, దాంతోపాటు కరెంటుకు సంబంధించి కూడా శ్వేతపత్రాలు విడుదల చేసిన పరిస్థితి. గత ప్రభుత్వంలో విధ్వంసమైన 7 ముఖ్య శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై కూడా శ్వేతపత్రాలను విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది చంద్రబాబు నాయుడు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి తొలి అడుగు వేశారు. దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. దానికి సంబంధించి అధికారుల కమిటీ ఒకటి, మంత్రుల కమిటీ ద్వారా ఏదైతే విభజన అంశాలకు సంబంధించి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకొని ముందుకెళ్లాలి అనే దాని మీద కూడా ముందుకెళ్తున్నాడు, మొదటి అడిగి వేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, చర్చించేందుకు సీఎం రేవంత్ కు ఆహ్వానం అందించారు. చంద్రబాబు ఆహ్వానంపై స్పందించి ప్రజాభవన్ లో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ భేటీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నిజంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నచ్చిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ఎలక్షన్స్ కు ముందు ఏదైతే జరిగిందో ఆయన అన్నట్టుగానే ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. నిజంగా ఆయన మొదట ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పారు ఉచిత ఇసుక ఇస్తారని. ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించిన సీఎం, గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో కుదేలైన నిర్మాణ రంగం, ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగానికి ఊతమిచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుకను పంపిణీ చేస్తున్నారు. దాంతోపాటు పెట్టుబడులపై కూడా ముందడుగు పడుతుంది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలువురు పారిశ్రామిక వ్యక్తులు కూడా భేటీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలక్షన్స్ ముందు అయితే ఏదైతే చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని, దాని మేరే దాంతో పాటే పారిశ్రామిక వ్యక్తులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కి కొత్త కంపెనీలు రాబోతున్నాయి, తద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్, బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎం తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. విన్ ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతోనూ చర్చలు చేపారు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్, పారిశ్రామిక వ్యక్తుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు ఉన్నాయి. ఇప్పటికే పారిశ్రామిక వ్యక్తుల నుంచి కూడా స్పందన మొదలైంది అన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాంతోపాటు 2026 ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రణాళికలతో ముందుకెళ్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక ఎక్స్చేంజ్ పలు అంశాలపై మంత్రులు అధికారులతో నిరంతరం కూడా సమీక్షలు జరుపుతున్నారు, మంత్రులను ఉరుకులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పినట్టుగానే 1994 నాటి చంద్రబాబు నాయుడు చూస్తారు అని చెప్పాడు. అలాగే మంత్రులను అదేవిధంగా అధికారులను కూడా ఉరుకులు పెట్టిస్తూ దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, పార్టీ క్యాడర్ కూడా భరోసా ఇస్తున్నారు. పార్టీ కోసం పోరాటం చేసిన క్యాడర్ కు భరోసా. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వస్తూ అక్కడికి వాళ్ళందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు. నామినేటెడ్ పదవులకి పైన కూడా కసరత్తు మొదలు పెట్టాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు. దాంతోపాటు సామాజిక న్యాయం కోసం ఆయన పెద్దపీట వేశారు. బీసీలకు పార్టీలో గౌరవం ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా, స్పీకర్ గా బీసీ నేతలు చేశారు. అక్కడ పల్లా శ్రీనివాస్ కానీ, ఇక్కడ అయిన పాత్రుడు కానీ వాళ్ళందరినీ కూడా చేసిన పరిస్థితి. దాని తర్వాత మొదటి 3 నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయం గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అంటే పార్టీ నిర్మాణం పైన, పార్టీ యొక్క పార్టీ మీద చేసిన దాడుల మీద, వీటి మీద కూడా వాళ్ళు జాగ్రత్తగా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. అక్రమంగా కడుతున్న వైసీపీ కార్యాలయాలు కూల్చివేత, ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కూటమి ప్రభుత్వం.
జగన్ తో అంటకాగిన అధికారులను దూరంగా పెడుతున్నాడు సీఎం. మద్యం, ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో చర్చలకు శ్రీకారం చుట్టారు. దర్యాప్తులు కూడా మొదలుపెట్టారు. గతానికి భిన్నంగా వేగవంతమైన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చూసినట్టయితే సిబిఎన్ 4.0 దూసుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక నెల రోజుల్లో 100 అడుగులు వేసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఇచ్చిన మాట కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమాన్ని, మరో పక్క డెవలప్మెంట్ ని ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సరికొత్త ప్రణాళికలతో దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.